రాజీనామా చేయాలని ఎందుకో నిన్నటి నుంచి అనుకున్నాను. ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను, కానీ ప్రెస్ క్లబ్లో ఇవాళ కార్యక్రమం కూడా ఉండేసరికి నన్ను ఎవరనేది అడిగితే కూడా చెప్పాల్సి వస్తుంది తప్పదు. కనుక ఎందుకో అసలు డైరెక్ట్గా నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను, రేపు ఏం చేస్తానో ఏమవుతానో తెలియదు. కానీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను కనుక నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను, గెలుస్తాను. కాంగ్రెస్ ఎక్కడో రాజీనామానే అనుకున్నాను. అసలు నేను పాలిటిక్స్ రండి, ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట ఆయన్ని అనౌన్స్ చేస్తున్నారు, తిప్పుతున్నారు. ఇంకొక అతను మందకృష్ణ మాదిగ అంట ఆయన తిప్పుతున్నారు, ఇంకొక అతను ఎవరోనంట ఇదిన్నట. ఇది ఇవన్నీ తెలిసి నేను ఇంకా ఉండటం నాకు నా స్థాయికి తగదు. అంటే ఆ రోజు మీరు పెట్టిన ప్రెస్ మీటే కుంప ముంచిందా? నా కొంప, నా ప్రెస్ మీట్ నా వాయిస్ ముంచదండి, పక్కన కొంపే ముంచుద్ది. రేపు బాబు మోహన్ బయటకు వచ్చినాక తెలుస్తుంది నా స్థాయి ఏంటో, నా విలువ ఏంటో. సార్ ఇంతకుముందు కూడా కిషన్ రెడ్డి, కిషన్ రెడ్డి గారు మరి అధ్యక్షుడు, ఆయన ఆయనకు తెలియదా? బాబు మోహన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే, బాబు మోహన్ ఎందుకు రావట్లేదు అని అడగడా? బాబు మోహన్ ఏ మీటింగ్కి ఎందుకు పిలవట్లేదు అని అడగడా? ఏం కిషన్ రెడ్డి అడగ, మూడు పోస్టులు అయ్యా దానికి, మూడు పోస్టులు ఎందుకండి? గాడిదలు కట్టానిక, పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తను బలోపేతం చేయడానికి, పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, పరుగులు తీర్చడానికి కాదా? కాదానండి, మాలాంటి వాళ్ళని ఎల్లగొట్టడానిక పదవులు. బాధ కలిగిందండి, ఎందుకంటే డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే నేను అక్కడ జిల్లా అధ్యక్షులతో ప్రముఖులతో మాట్లాడాను ఈ మధ్యనే. ఓకే, వాళ్ళు ఇట్లా అంటుండ్రు కదా, మేమేం చెప్పలేని పొజిషను, నువ్వే కరెక్ట్ క్యాండిడేటు, అందులో నువ్వు ఇక్కడ పోటీ చేయబోతున్నావు అని పోయినసారే ప్రచారం అయింది. పోయినసారి ఈయనందుకు చాలామంది డిస్టర్బ్ అయ్యారు, అతను నెల్లగొట్టిన రాడికి పోయినా నువ్వెందుకు వచ్చినావు మా బాబు మోన రాకుండాని, ఈసారి మీరు ఉండాలి సార్ అని చెప్పి అందరు అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పేరు, నేను ఇది ఎక్కడికి పోయేది లేదు, అసలు రాజకీయంలో ఉంటున్నా ఉండనో కూడా తెలియదు. ఏమో తిక్కజేస్తే ఇండిపెండెంట్ కూడా పోటీ చేయొచ్చు ఎంపీగా, చేయకూడదా? వరంగల్ నుంచి పోటీ చేసే ఉద్దేశం ఉందా? చేసేది కానీ అది ఇప్పుడు చేస్తానా లేక మళ్ళీ చేస్తానా? కానీ లైఫ్లో ఒక్కసారన్నా ప్రజలకు మాట ఇచ్చిన కనుక నేను నిజంగానే చాలా ఈగర్లీ, లేడీస్ కూడా నా ప్రచారం బండి దగ్గరకు వచ్చి మీరు పోటీ చేయండి సార్ మీ అందరం ఇట్లా అన్నారు నన్ను. అది కాక నాకు కూడా చిన్న సెంటిమెంట్, మా నాన్న అక్కడ నాకు అక్షరాభ్యాసం చేయించినప్పుడు సరస్వతి దిగి దిగి